హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్ ఈరోజు మనం ఎక్కడ చూసినట్టు కూడా ఆటిజం అనే పదం మనం చాలా కొత్తగా వింటున్నాం అసలు ఆటిజం అంటే ఏంటి ఆటిజం యొక్క లక్షణాలు ఏంటి ఆటిజం వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు వాటి గురించి మనకు ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి మన తెలుగువారైనటువంటి డాక్టర్ ఏఎం రెడ్డి గారు మనతో ఈరోజు ఉన్నారు వారి మాటల్లోనే ఈ ఆటిజం గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ అసలు ఆటిజం అంటే ఏంటి ఆటిజం వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు పూర్తిగా సోషల్ కమ్యూనికేషన్స్ ఎవరికైతే ఉండవో అంటే ఇంకా సోషల్ కమ్యూనికేషన్స్ ఎవరికైతే ఉండవో వాళ్ళని జనరల్గా మనకంటే ఇంకా ఆటిజం అని చెప్పేసి జనరల్గా అంటాం అంటే ఇంకా అటెన్షన్ ప్రాబ్లమ్ సివియర్ కండిషన్లో ఉంటే దాన్ని ఆటిజం అంటాము అటెన్షన్ ప్రాబ్లం కొద్దిగా బెటర్ కండిషన్లో ఉంటే దాన్ని ఏడిహెచ్డి అంటాము అటెన్షన్ ప్రాబ్లం ఉండి విపరీతమైనటువంటి అల్లరి ఉంటే అటెన్షన్ ప్రాబ్లం ఉండి విపరీతమైన అల్లరి ఉంటే దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్లో బాడీ ఉందనుకోండి దాన్ని హైపర్ యాక్టివ్ కిందకి వస్తుంది ఆ హైపర్ యాక్టివ్నెస్ విపరీతంగా చేరితే మైండ్లోకి వెళ్ళిపోతే అది ఏడిహెచ్డిగా మారుతుంది ఆ ఏడిహెచ్డి విపరీతమైన కండిషన్లో మనకు కనిపిస్తే దాన్ని ఆటిజంగా ఉంటుంది ఈ మూడింటిని కలిపి ఏఎస్డి అంటాం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కిందకి వస్తాయి జనరల్గా ఈ మూడింటి జనరల్గా ఇప్పట్లో ఈ పదాలు చాలా ఎక్కువ మందిలో వినిపిస్తున్నాయి సొసైటీలో చాలా యంగ్ పేరెంట్స్లో కానివ్వండి యంగ్ జనరేషన్కి వచ్చేటువంటి పిల్లలకు కానివ్వండి సో ఫ్యూచర్లో మనకు అంటే ఇంకా ఏదొక పెద్ద బీమారీగా పెద్ద ప్రాబ్లంగా పెద్ద సమస్యగా మనకు మారేటువంటి అవకాశం ఉంటుంది దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది భారతదేశ పౌరునికి ఎందుకంటే దీన్ని అరికట్టాలంటే కనుక ప్రతి ఫస్ట్ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి